తండ్రికి దూరంగా ఉన్నా ఒకరికొకరు తోడుగా ఉన్నారనుకుంటే ఇప్పుడు బాలని కూడా బేరం చేశావు. ఏమైంది? ఏమైందో తెలియదు గాని ఆ బాబు వెంట ఎవరో ఒక రౌడీ గ్యాంగ్ తరుగుతున్నారు మేడం. బహుశా వాళ్ళు కిడ్నాపర్స్ అయ్యుంటారు. డబ్బు కోసం పరాయి మగాడి దగ్గరికి ఒక రాత్రి పెళ్ళంగా పంపడానికి సిద్ధపడ్డాడట. సుజాత గారు, మీరా? రండి, లోపలికి రండి. వస్తాను. కానీ నేను లోపలికొచ్చాక మీ నుండి కొన్ని నిజాలు బయటికి రావాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా నిజం చెప్పడానికి భయం దేనికి? దయచేసి లోపలికి రండి, అన్నీ చెప్తాను. ప్లీజ్. కూర్చోండి సుజాత గారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నేను ఇక్కడికి అతిథిగా రాలేదు, అసలు విషయం తెలుసుకుందామని వచ్చాను. ఏమిటో చెప్పండి. నా భర్త సుందరం మీకెప్పటి నుంచి తెలుసు? అదేమిటండి, నాకు అతను మంచి స్నేహితుడు. మరి వినయ్ వర్మ గారికి? అది అతను వినయ్ వర్మ గారికి కూడా బాగా తెలుసు. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏ విధంగా కావలసిన వాడు? మీకు అతనికి ఏమిటి సంబంధం? సుందరం మీ ఊరు వాడు కాదు. మీతో కలిసి చదువుకోలేదు, మీతో కలిసి వ్యాపారం చేయలేదు, ఆఖరికి మీ కంపెనీలో చిన్న ఉద్యోగస్తుడు కూడా కాదు. సమాజంలో మీ హోదాకి అతని పరిస్థితికి చాలా తేడా ఉంది. ఎలా ఎలా అతనికి మీకు వినయ్ వర్మకి మధ్య స్నేహం కుదిరింది చెప్పండి. దాందే ఉందండి, మంచి స్నేహానికి హోదా పరపతి పలుకుబడి ఇవన్నీ అడ్డం కావు. అలాగే సుందరం గారితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నా భర్తలో మంచితనం, స్నేహభావం ఎలాంటివో నాకు తెలుసు. ఏదో సాకు చెప్పి మీరు తప్పించుకోవాలని చూడకండి. నాకు నిజం తెలియాలి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు నిజం చెప్పాలి. చెప్పటానికి మీకు తెలియందే ఉంది సుజాత గారు. వినయ్ వర్మ భార్య కమలిని దేవ్ గారు అమెరికాలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం తన తండ్రితో చెప్పుకోలేక సతమతమవుతున్న సమయంలో ఆ పోలికలతో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని ఆ స్థానంలోకి తీసుకురావడం కోసం మీ భర్తని కలిసి ఒప్పించాం. ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందేగా. కానీ ఇందులో నాకు తెలియని నిజం ఇంకోటి ఉంది. ఆయన్ని ఎలా ఒప్పించారు? ఎలా అంటే ఏముందండి, ఉన్న విషయం చెప్పాం. ఆయన ఎంతో మానవత్వం చూపించి ఒప్పుకున్నారు అంతే. ఆ రోజు ఇంటి దగ్గర దింపేటప్పుడు నన్ను చెల్లెమ్మా అని పిలిచావు, గుర్తుందా? ఆ చెల్లెలుగా అడుగుతున్నాను, నా మీద ఒట్టేసి చెప్పు, నా భర్త కేవలం మానవత్వంతోనే ఒప్పుకున్నారా? లేదమ్మా, డబ్బు కోసం కూడా. ఇందులో అతని తప్పు కూడా ఏమీ లేదమ్మా. అతని బలహీనతను కనిపెట్టి మా అవసరం కోసం సైటు డబ్బు ఇస్తామని ఆశ చూపించి ఒప్పించా. తప్పంతా మాది, మా వల్లే మీ కాపురం నాశనమైంది. మమ్మల్ని క్షమించమ్మా. సుజాత గారు, సుజాత గారు,
బ్రహ్మాజీ, ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడంది జరిగింది వినయ్. ఏంటి బ్రహ్మాజీ నువ్వు అనేది? సుజాత గారు వచ్చారు. నిజంగానా? ఎప్పుడు ఎప్పుడు వచ్చారు? ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? చాలా ఆవేశంగా ఉన్నారు. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అసలేం జరిగింది? సుందరం గారికి మనకి సంబంధం ఏంటని నిలదీసి అడిగారు. నువ్వేమని చెప్పావు? స్నేహం అన్నాను, నమ్మలేదు. నిజం చెప్పమని మరింత ఒత్తిడి చేశాను. తను కమలినీదేవి గారిలా నటించడానికి కారణం కేవలం సుందరం గారి మంచితనమేనా అని సూటిగా అడిగారు. అప్పటికి ఎన్ని విధాలుగా తప్పించుకుందామని ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు తన మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పమంది. చెప్పావా? చివరకు తన మీద ఒట్టు వేయించుకుని నిజం చెప్పమంది. చెప్పావా? షిట్, ఎంత పనిచేసావు బ్రహ్మాజీ. ఆ ఒక్క నిజం ఆ భార్యాభర్తల మధ్య ఎంత అఘాతం సృష్టిస్తుందో ఊహించావా? ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య సరైన సంబంధాలు లేవు. ఇప్పుడు నువ్వు ఇలా చెప్పడం వల్ల వాళ్ళిద్దరికీ మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఛే, ఎంత పొరపాటు చేశావు. ఆ పరిస్థితిలో నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. సూటిగా సుజాత గారి కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పలేకపోయాను. ఇద్దరు మనుషుల్ని కలపలేని నిజం కంటే ఒక జంటని ఒకటిగా చేసే అబద్ధానికే విలువ ఎక్కువగా ఉంటుంది బ్రహ్మాజీ. అయినా ఇందులో సుందరం గారు చేసిన తప్పే ఉంది. ఈ రోజుల్లో ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? మనం మాత్రం మన అవసరం కోసం అతని బలహీనతను వాడుకోలేదా? ఇప్పుడు తప్పంతా అతని మీదకి నెట్టేయడం సబబు కాదు. ఎంత డబ్బిచ్చినా ఎంత ఆశ చూపించినా సుందరం గారిలా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పు. అప్పటికి సుందరం గారి గురించి చాలా పాజిటివ్గానే చెప్పాను వినయ్. నువ్వెంత చెప్పినా లాభం లేదు. నిప్పుని చిన్నదిగా ఉన్నప్పుడు ఊదితే ఆరిపోతుంది, అది మంటగా మారిపోయాక ఎంత ఊదితే అంత పెద్దదిగా పెరుగుతుందే కానీ తగ్గదు. మనం ఎంత పాపం చేసామో తెలుసా? ఆకలంటే అన్నం పెట్టిన కన్న తల్లిని కష్టాలు పెట్టినట్టు ఆపదలు ఆదుకున్న దేవతలాంటి సుజాత గారిని జీవితంలో ఏ దిక్కు లేని ఒంటరిదాన్ని చేశాం. నువ్వు చెప్పిన ఈ ఒక్క నిజంతో ఆ భార్యాభర్తలిద్దరూ ఇక జన్మలో కలుస్తారన్న నమ్మకమే నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలవడం కుదరదు. చూడు, నాకు డబ్బే ముఖ్యం. ఈ స్నేహం, న్యాయం, ధర్మం ఉత్త తోటకూర, ఇవేం నాకు పట్టం. ముందు నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా పంపించకపోతే ఈ సుందరం పైకి కనిపించేంత సుందరంగా ఉండడు. జాగ్రత్త. నువ్వా? ఏంటి, దారి తప్పొచ్చావు? అయినా నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదనుకుంటా, ఆ వినయవర్మ గాడింటికి. ఏంటి మాట్లాడావు? ఓహో, ఇప్పుడు వాడు కూడా వెగటు పుట్టేశాడా? ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఇక్కడికొచ్చావా మహాపతివ్రత? అవును, ఇంకో బేరం చూసి పెట్టే పతివి. నువ్వింకా బతికే ఉన్నావని వచ్చాను. ఏ, ఇంకొకరు ఎవరూ తగల్లేదా? మర్యాదగా ప్రవర్తించకపోతే ఆ చెయ్యికి బదులు ఈ చెయ్యి లేస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను నీ భర్తనే. భరించగలిగిన వాణ్ణి భర్త అంటారు గాని ఇలా భార్యని పరాయి మగాడికి భారీగా పంపేవాణ్ణి భర్త అనరు. ఏంటే, మాట్లాడితే నేను పంపించాను నేను పంపించానని తెగబాగుతున్నావు? నేను నటించమని పంపిస్తే నువ్వు వాడితో భారీగా జీవించేశావు,
నువ్వొచ్చి చూసావా? చూసుంటే మమ్మల్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టలేకపోయావా? ఏ, నీకు ధైర్యం చాలేదా? లేక నువ్వు మగాడువన్న విషయం మర్చిపోయావా? చెప్పు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే భర్తగా నీ స్థానాన్ని డబ్బు కోసం అమ్ముకున్నావు కాబట్టి. హరిశ్చంద్రుడు సత్యం కోసం పెళ్ళాన్ని అమ్ముకుంటే నువ్వు 100 గజాల స్థలం కోసం 100 రూపాయల నోట్ల కోసం అమ్ముకున్నావు. నీకు ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నావా? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న అర్ధాంగిని ధర్మాన్ని మర్చిపోయి ఆర్థిక లాభం కోసం అమ్ముకున్న నీ అసలు రూపం బయటపడిందని భయపడుతున్నావా? అయినా నేను అవన్నీ ఎవరి కోసం చేశాను? నీకోసం, పిల్లల కోసం, మీరందరూ సుఖంగా ఉండాలని అలా చేశాను. పెళ్ళాం బిడ్డల్ని సుఖపెట్టాలనుకునేవాడు అవసరమైతే రాళ్లు కొడతాడు, రిక్షా లాగుతాడు, అంతేగాని నీలా ఆత్మాభిమానాన్ని చంపుకోడు. నీ నీచమైన ఆలోచనకి అనురాగపు రంగు పూయాలని ప్రయత్నించొద్దు. నువ్వు డబ్బు పిచ్చిపట్టిన రాక్షసుడివి, కరెన్సీని తప్ప మరేది చూడలేని కసాయివాడివి. నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం భర్తగా నాకుంది. ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడు? భార్య జీవితంతో ఆడుకునే హక్కు మొగుడికి ఏ ధర్మశాస్త్రం ఇచ్చింది? ఏ న్యాయస్థానం కల్పించింది? ఆడదానితో కలిసి బతకడానికి ఇష్టపడే భర్త కావాలి గాని ఆడదాని బతుకుని నడి బజార్లో అమ్మి సొమ్ము చేసుకునే మొగుడు అక్కర్లేదు. ఆగో, అటువంటప్పుడు ఆ తాళిబొట్టు నీకెందుకు? తెంచి నాకిచ్చే. ఒక ఆడది తన మెళ్ళో తాళి ఎప్పుడు తీస్తుందో తెలుసా? అది కట్టినవాడు చచ్చినప్పుడు. నీ అంతట నువ్వే కావాలని కోరుకున్నావు, అంటే నీ నాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. జాగ్రత్తగా దాచుకో, రేపు నీ పాపం పడిన రోజు నీకు ఉరితాడుగా ఉపయోగపడుతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ రావు. అవును, మీరు అసిస్టెన్సీ ఇస్తున్నారు, ఇంకెవరో లేరా?
నా మిస్సెస్ ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది, అందుకే నేను. షీఈస్ వెరీ లక్కీ. మీలాంటి మంచి మనుషులకు దొరకటం ఈవిడ చేసుకున్న అదృష్టం. మీ అభిమానం, ఈవిడ పైన మీకున్న అఫెక్షన్ ఈ అమ్మాయిని మామూలు మనిషిగా చెయ్యొచ్చు. డాక్టర్, మనిషి శరీరంలో అణువణువు పరిశీలించి పరిశోధనలు చేసిన మీ వైద్య రంగానికి కూడా అందని ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? మాకు అర్థం కానిది ఏమిటో తెలుసా మిస్టర్ రావు? ఈ మనిషి మెదడు, ఎస్, అది ఎప్పుడు దేనికి స్పందిస్తుందో, ఏ ఎమోషన్ని పికప్ చేస్తుందో, ఏ సిచ్యువేషన్ని రిజెక్ట్ చేస్తుందో చెప్పలేం. ఎంతో ప్రగతి సాధించిన వైద్య రంగానికి అంతుబట్టని సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఒకటి, మనం గనక మనసుకి మందివ్వగలిగితే బాడీ తప్పకుండా రికవర్ అవుతుంది. దట్ ఈస్ ట్రూ. మిస్టర్ రావు, ఆ కీస్ ఇవ్వండి. ఏమైంది డాక్టర్? చెప్తాను, అవి ఇలా ఇవ్వండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.